సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో వర్షాకాలం పంటల్లో మొక్కజొన్న సాగు చేస్తే రైతు బంధు రాదని ఎంపీపీ సాయిలు వ్యవసాయ అధికారి మల్లేశం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తీర్మానం మీ రైతులందరి సమక్షంలో గ్రామ సర్పంచ్ గారు అదే విధంగా పేజ్ చైర్మన్ గారు ఉప సర్పంచ్ గారు రైతులందరి సమక్షంలో మన భూపల్లి గ్రామం నుండి ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మొక్కజొన్న పంట వేయొద్దు. వేసినట్లయితే ఈ సంవత్సరం రైతు బంధు కూడా రాదు అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మొక్కజొన్న పంట సాగు ఎవరైనా చేసిన చేయొద్దు, చేసినా కూడా రైతు బంధు మాత్రం రాదు అనేది ప్రభుత్వం యొక్క మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన వ్యవసాయ శాఖ తరఫున భూపల్లి గ్రామంలో మొట్టమొదటిగా ఈ సంవత్సరం పెడుతున్నాం. ఈ నియంత్రిత పంటల సాగు విధానంలో భాగంగా దిగుబడి తక్కువ అనేది కొంత అనుమానం ఉన్నది. నా మాట మీరు రైతులమందరము ఏకగ్రీవంగా తీర్మానించుదేమనగా మక్క పంటను రైతులం ఇవ్వడం కూడా వేయబోమని పత్రిక చేస్తున్నాము. సన్న వరి వంగడాలను ప్రోత్సహిస్తామని రైతుకు మద్దతు ధర ఉన్నటువంటి పత్తి గాని కందులు గాని వరి గాని పెసర గాని శనగలు గాని వేయాలని ప్రభుత్వ ఆదేశానుసారము మేమందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాము. ఈ పంటలన్నీ వాణిజ్య పంట చెరుకు ఇవన్నీ పక్కకు పెట్టి ఈజీగా పండే పంట ఏంటంటే మొక్కజొన్న. మొక్కజొన్న వేస్తున్నాం, దంత పడుతున్నాము, గడ్డి మందు కొడుతున్నాము, వస్తున్నాం. సరే అది మనకు అల్కగా అవుతుందా బరువు అవుతుందా అనేది వేరు సమస్య. అయితే ఈ పంట మూలంగా నష్టపోతున్నాం కాబట్టి రెండవది ఈ సన్న రకాలు ఏపీయడానికి కూడా ఒక బలమైనటువంటి కారణం ఉన్నది. మనం అందరం అంటున్నాం మెజార్టీగా సన్న బియ్యమే తింటున్నాం. కొద్దిమంది తింటుంది, కొద్దిమంది అటు ఇటు తింటుంది తప్ప ఎక్కువ మంది మనం దొడ్డువాట్లు అమ్ముతున్నాం, సన్న బియ్యం కొనుక్కొని తింటున్నాం. మన స్కూళ్ళల్లో కూడా పిల్లలకు అంగన్వాడీలో కానీ లేకపోతే స్కూళ్ళల్లో కానీ హాస్టళ్ళల్లో కానీ దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతోటే సీజన్లో వానకాలం మక్క వేస్తే రైతులకు ప్రాబ్లం క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో మక్క వేస్తానని ప్రతి గ్రామాన మమ్మల్ని తిరిగి మోటివేట్ చేయాలి, రైతుకు అవగాహన చెప్పాలనేది ఒక ప్రశ్న. మన శాసనసభ్యులు సోలిపేట రామలింగ రెడ్డి గారి సూచనల మేరకు మరి కాస్లాభాలు రైతులమైనటువంటి మనము పూర్తిగా మొక్కజొన్న వేయకుండా మిగతా పంటలు పత్తి కానీ కంది కానీ వరి కానీ వరిలో అక్కడాలను కానీ వేసి మరి ముందు ముందు ఆర్థికంగా పరిపుష్టం అవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తామని చెప్పేసి మన సాక్షిగా అందరూ మాట ఇవ్వండి.